హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాని. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈ రోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమిళ చూసినా తెలిసిపోయి ఉంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్ వీడియోతో వచ్చాను. బ్రదర్ అండ్ సిస్టర్లు అయితే ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే చేశాము. ఈ రోజు ఏ వీడియోతో వచ్చాము, ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూడాలి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడుంటే మనస్ఫూర్తిగా మీ పిల్లల్లాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే, మన వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి తమ్ముడు వీడియో కన్నా ముందు. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క, ఈరోజు ఏంటక్క విషయాలు? తమ్ముడు, మనకి పిల్లలు ఉంటారు, పిల్లలు రోజు పెన్నులతో రాస్తున్నారు. పిల్లలకి సంబంధించిన ఒక వీడియోతో మేము వద్దాం అనుకున్నాను తమ్ముడు ఇవాళ. ఓకే, చిన్న క్యాప్ కి ఎందుకు హోల్ ఉంటుంది? రైట్, రీజన్ మిమ్మల్ని అదే క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను రీసెంట్ గా దాన్ని తెలుసుకున్నాను, ఇది మన పిల్లలకి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో అడుగుతున్నాను తమ్ముడు. రైట్, అయితే మన వ్యూవర్స్ కి అర్థమయ్యేటట్టుగా ఆ ప్రశ్నను వివరించే ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ రాయడానికి పెన్ను ఉపయోగిస్తుంటారు. ఆ ప్రతి పెన్ కి క్యాప్ ఉంటుంది, ఆ ప్రతి క్యాప్ కి హోల్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర వీలైనంత వరకు పెన్ ఉంటుంది, పెన్ ఉందంటే పెన్ కి క్యాప్ ఉంటుంది, ఆ ప్రతి క్యాప్ కి హోల్ ఉంటుంది. అసలు ఆ హోల్ ఎందుకు ఉంటుంది అని ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పెట్టడానికి ఒకే ఒక్క కారణం అయితే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్యాప్ తీసేసి పెడితే ఆ ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు వచ్చేసి మనం ఎక్కడ పెట్టుకున్నా గుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఒకవేళ కింద పెట్టేసాం అనుకోండి, మనం నడుస్తున్నప్పుడు కాళ్ళకు గుచ్చుకోవడం అలాంటిది ఏర్పడుతుంది. మరి క్యాప్ అంటే ఎక్కడైనా మనము ఒక చోట పెట్టినప్పుడు ఆ పెన్ను అది క్యాప్ పెట్టకుండా ఉంటే, మామూలుగా ఉంటే గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత పిల్లలు కూడా ఏ సరదాగా తీసుకున్నప్పుడు గుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం సరదాగా అలా పట్టుకున్నప్పుడు కూడా కళ్ళకి ఇంకా శరీర అవయవాలకు ఎక్కడైనా సరే గుచ్చుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి క్యాప్ ఉండడం బెస్ట్. రెండో రీజన్ వచ్చేసి, మనం ఏదైనా బట్టలు మంచిగా అంటే వైట్ కలర్ బట్టలు అలాంటివి వేసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు పెన్ను పెట్టుకుంటే ఆ పెన్ను ఆ ఎక్కడైనా రాసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మనం అలా పెన్ను పెట్టుకునేటప్పుడు ఆ ముళ్ళు అలాగే ఉంటుంది కాబట్టి అలా రాసుకునే అవకాశాలు ఉంటాయి. అదే క్యాప్ ఉండడం వల్ల అలాంటి నష్టం అయితే జరగదు. తర్వాత మూడో రీజన్ ఏంటంటే, మనకు మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే పెన్ను ఇలా నోటి దగ్గర పెట్టుకొని లేదా సరదాగా నోటి పళ్ళ మధ్య పెట్టుకొని కొరుకుతూ ఆలోచిస్తూ ఉంటారు, థింక్ చేస్తూ ఉంటారు. ఆలోచన చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కో విధానంలో చెయ్యి ఇలా పెట్టుకుంటారు, ఇంకొంతమంది నోట్లో పెట్టుకుంటారు, కొంతమంది కళ్ళ దగ్గర పెట్టుకుంటారు, కొంతమంది నుదుటి దగ్గర పెట్టుకుంటారు, ఇంకొంతమంది వస్తువులు ఏదైనా ఉంటే వాటిని తిప్పుతూ ఉంటారు. అలాగా పెన్ ఏదైనా రాస్తూ ఉండి ఏదైనా డౌట్ వచ్చిందో లేదా ఏదైనా ఆలోచన రాలేదనుకోండి, పెన్ను పట్టుకొని కొరుకుతూ ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ హఠాత్తుగా తీసినప్పుడు, ఒక్కసారిగా తీసినప్పుడు ఏమవుతుందంటే క్యాప్ ఒక్కోసారి మింగేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే అనుకోకుండా తెలియకుండా మింగేస్తూ ఉంటారు, ముఖ్యంగా మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు. అలా క్యాప్ ఎప్పుడైనా మింగేసినప్పుడు వెంటనే మనం చికిత్స కేంద్రానికి తీసుకెళ్ళాలి, పుట్టాహుట్టినా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ట్రీట్మెంట్ ఆలస్యమైనా కూడా ఆ పిల్లవాడికి ఏం కలగకుండా, ఉదాహరణకి ఆ క్యాప్ ఒకవేళ గొంతులో ఇరుక్కుపోయింది అనుకోండి, ఆ క్యాప్ గొంతులో ఇరుక్కుపోతే ఏమవుతుందంటే పరిస్థితి ఆ ట్రీట్మెంట్ జరిగే సమయం కంటే ముందుగానే ఊపిరి ఆగిపోతుంది. ఎందుకంటే శ్వాస గొంతు ద్వారానే వెళ్తుంది కాబట్టి గొంతులో అది అడ్డుపడిపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ దారితీస్తుంది. అదే ఆ క్యాప్ కి హోల్ ఉండింది అనుకోండి, ఆ హోల్ ద్వారా శ్వాస అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు, కొంతవరకైనా సరే ఉపశమనం దొరుకుతుంది. అంటే ఒకవేళ అర్ధ గంట అవుతుంది నేను హాస్పిటల్కి తీసుకెళ్లే టైం వరకు అతను ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే క్యాప్ కి హోల్ లేకపోతే గాలి ఎక్కడిదక్కడ స్టన్ ఆగిపోతుంది కాబట్టి ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుంది. ఇలా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయక్క, ఇలా అనేక కారణాల వలన అంతేకాకుండా లోపల ఉన్నటువంటి బాల్ కి గాలి తగులుతుంటే ఇంకా బెస్ట్ గా ఉంటుంది. ఇలా అనేక రీజన్స్ వలన ఆ పెన్ క్యాప్ కి ఆ హోల్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఇట్లా వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయ్యానికి ప్రాణాలు కోల్పోయారు. ఫస్ట్ అయితే కనుక పెన్నుకి హోల్ లేదు, ఆ టైంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి అప్పటి నుంచి పెన్నుకి అనేది హోల్ అనేది పెట్టారు క్యాప్ కి. ఎందుకంటే మనం ఇట్లా ఆడుకుంటూ మనకున్న రోగం ఏంటి అంటే, నాకైతే తెలిసి అయితే నేనైతే ఎప్పుడు ఆడుకుంటూ నా నోట్లోనే ఉంటుంది పెన్ను అయితే,
క్యాప్ గానీ అట్లా నోట్లోనే పెట్టుకుంటాను. నాకున్న అలవాటు అయితే అది, గబాలను ఆడుకుంటూ కూడా ఎప్పుడు నోట్లో పెన్ అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా తర్వాత పెన్నుకి హోల్ అనేది, క్యాప్ కి హోల్ పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ లో అయితే హోల్ లేదు, లేకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు లెక్క లేదంటే ఆ టైంలో మనకి ఏమనుకున్నారంటే ఇట్లా పెడితే గనక మింగి ఇక్కడ అడ్డం పడితే కనీసం ఆ చిన్న హోల్ నుంచైనా గాలి పీల్చుకుని కొంత సమయంలో మనం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు కాబట్టి హోల్ అనేది స్టార్ట్ చేశారు. ఇది దీని స్టోరీ అయితే ఇది నేను చదివింది విన్నది, ఎందుకంటే నాకు ఇలాంటివి తెలుసుకోవటం అంటే చాలా ఇష్టము కాబట్టి కొంచెం ఇలాంటివి ఉండగానే అయ్యో పెన్నుకి హోలా ఏంటి అసలు దీని వెనక ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. ఈ వీడియో రూపంలో మీకు కూడా తెలిస్తే బెటర్ కదా అనుకుంటున్నాను. ఎస్, మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అక్క, దయచేసి వివరంగా చెప్తున్నాను, ఎవ్వరు కూడా నోట్లో పెన్ను క్యాఫ్ గాని పెన్ను గాని పెట్టుకోకండి. ఎందుకంటే మనం ఆ పెన్ను జోబిలో పెట్టుకోవడం కంటే, పర్సులో పెట్టుకోవడం కంటే ముందు ఇంట్లో అనేక రకమైన ప్రదేశాల్లో పెట్టింటాం. దాని చుట్టూ ఎన్నో వస్తువులు ఉంటాయి, దాంట్లో డస్ట్ అంతా ఉంటుంది. అదొక రకమైతే ప్లాస్టిక్ తో పెన్ను తయారు చేస్తారు కదా వీలైనంత వరకు. కొన్ని పెన్నులకైతే దానికి లబ్బర్ కూడా అటాచ్ చేసి పెట్టింటారు, ఒక లబ్బర్ లాంటిది ఒకటి ఉంటుంది. ఇలా అనేక రకమైనటువంటి ప్రెజర్స్ దానికి ఉంటాయి. ఆ ప్లాస్టిక్ మనం నోట్లోకి తినడం వల్ల మైక్రో ప్లాస్టిక్, అంటే గతంలో కూడా మీరు ఒక వీడియో చేశారు అక్క ప్లాస్టిక్ గురించి. అవును చేశాను. యా, వీలైతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం చేయండి మన వ్యూవర్స్. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది విజిట్ చేస్తారు, ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ ఒకసారి విజిట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేయండి. ఒకసారి ప్లాస్టిక్ గురించి తెలుసుకుంటే, ప్లాస్టిక్ లో అనేక రకాలు వివరంగా చెబుతూ మైక్రో ప్లాస్టిక్ అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ పెన్ క్యాప్ ని పదే పదే కొరుకుతూ ఉండడం వలన ఆ పళ్ళ మధ్యలో నుంచి చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు ఏవైతే ఉన్నాయో దానినే మైక్రో ప్లాస్టిక్ అంటారు. అది కడుపులోకి పోయి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పెన్నును నోట్లో పెట్టుకోవడం కానీ పళ్ళతో కొరకడం కానీ అలాంటివి చేయకండి. ఈ రెండు కారణాలు, అంటే ఒకటి అది శుభ్రంగా ఉంటుందో లేదో తెలియదు, రెండు దాన్ని నోట్లో పెట్టుకొని లేనిపోయిన సమస్యకి దూరం అవుతుందో, సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది నోట్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ఇంక్ అనేది కూడా నోట్లో పోవడం కరెక్ట్ కాదు. మనం అనుకుండా దాన్ని ఏం చేస్తామంటే పెన్ను బ్యాక్ సైడ్ పెట్టేసి గాలి పీలుస్తూ ఉంటాము, ఆ ఇంక్ అనేది లూజ్ అయిపోయి పైకి వస్తూ ఉంటుంది, అది నోట్లోకి పోవడం కూడా డేంజర్. కాబట్టి ఇలాంటి అన్ని విషయాలు జాగ్రత్త వహించాలి, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. 99% వచ్చే జబ్బులన్నీ మనమే నయం చేసుకోవచ్చు. ఆ 1% ఏదైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది, కానీ మనకు మనమే సమస్యలు కొని తెచ్చుకోకూడదు కదా. సందర్భం వచ్చింది కాబట్టి మరొక చిన్న విషయం చెప్తున్నాను. సోపు, ఈ ఇంకు లేకపోతే షాంపూలు ఇలాంటివి ఏదైనా సరే కెమికల్తో తయారు చేయబడ్డాయి కాబట్టి సున్నం ఎక్కువ ఉంటుంది, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా మంది తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అదే అంటే అనుకోవచ్చు, మీ ఛానల్లో మూడు పెట్టారేంటి అనుకోవచ్చు, నేను తినకూడదు అనే నేను ఆలోచన అండి. నేను ఎప్పుడైనా సరే ఎవరైనా తినే వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయను. కాకపోతే ఆ వీడియోలు ఏంటంటే నేను ఆ టైంలో పెట్టాలి అనిపించి పెట్టానంత వరకే, కానీ ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను తినకూడదు అనేది. కాబట్టి మీరు ఇలాంటి కొంచెం దూరంగా ఉంటే బెటరు. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎవరైనా సరే ఉంటే గనక, ఈ వీడియో చూసే వాళ్ళు పిల్లలు అయితే గనక, మీరు పెద్దవాళ్ళు అయినా సరే మీ పిల్లల పెన్ను నోట్లో పెట్టుకున్నప్పుడు చిన్న పని అయితే చేయండి, పెదాల మీద కొట్టండి ఒకసారి, కొడితే గనక వాళ్ళు ఏంటంటే అది ఇంకెప్పుడు పెట్టుకోకుండా ఉంటారు. కాసేపు ఏడుస్తారు అంతే, తర్వాత అది దూరంగా ఉంటారు కాబట్టి పెట్టుకోకుండా ఉండటం బెటర్ అట్లా. ఇంకొంచెం అవగాహన ఉన్నటువంటి పిల్లలు అయితే వాళ్ళకి అవగాహన కలిగించండి, ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పిల్లలకు కూడా వాళ్ళు అవగాహన కలిగిస్తారు కాబట్టి ఫస్ట్ వారికి కూడా అవేర్నెస్ వచ్చే విధంగా, ఎందుకంటే చుట్టూ ఉన్న వ్యూవర్స్కి అవగాహన కలగాలి, అవేర్నెస్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మేము చేశాం. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి ఇవన్నీ సలహాలు సూచనలు, అంటే దాని ద్వారా జరిగే ప్రమాదాలు అవన్నీ వివరంగా చెప్పగలిగితే వాళ్ళు కూడా జాగ్రత్తలు పడే అవకాశాలు ఉన్నాయి.
నేను ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా నోట్ లో పెట్టేసుకుని గేమ్స్ అట్లా ఏదన్నా ఆలోచిస్తూ ఉంటాను, అది నాకు కూడా బ్యాడ్ అలవాటు కాబట్టి నేను నాతో పాటు మీకు కూడా చెప్తున్నాను ఇలాంటివి చేయకండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మార్పు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. అది వరకు అయితే పెట్టుకునేదాన్ని తమ్ముడు. ఒక నేను కొంత టైం ఈ ప్లాస్టిక్ గురించి నేను చదివినాక, దీని గురించి తెలుసుకున్నాక పొరపాటున కూడా, అది నోటి దగ్గర కాదు చెయ్యి, అది ఏదన్నా రాసైపోయినా చెయ్యి కడుక్కొని వస్తున్నాయి. ఎందుకంటే అది ఎక్కడెక్కడ పెడతాం తెలియదు, డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి. నేనైతే చాలా వరకు ఇలాంటి ఇప్పుడు బయటకు వెళ్ళి ఏదైనా ఆఫీసులకు వెళ్ళి అయిపోయి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాము, ఎందుకంటే అది మంచి అలవాటు కదా. అక్కడ పెన్నులు పట్టుకుంటాము, ఇది పడితే అది పట్టుకుంటూ ఉంటాము, నాతో పాటు 20 మంది పట్టుకుంటారు. ఎందుకు ఇవన్నీ? Yes. ఓకే, అయిపోయింది తమ్ముడు. ఇంకేమైనా చెబుతారా మన వాళ్ళకి? అంతే అక్క, చాలా సింపుల్. ఓకే అండి, ఇదైతే మేము మీకు యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో యూజ్ అయితే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని టచ్ చేయండి, బెల్ ఐకాన్ వస్తుంది, దాంట్లో ఆల్ అండ్ క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటీస్ వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోలు చూడొచ్చు. అదే మీరు ఆల్రెడీ మా ఫ్యామిలీ నెంబర్స్ అయితే కనుక మన ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మనం అందరం ఒక ఫ్యామిలీ, ఇండియన్ అమ్మ ఫ్యామిలీ కాబట్టి హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ చెబుతున్నా. మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకో ఛానల్స్ కూడా ఉన్నాయండి, కలగా సంతోషిని వ్లాగ్స్, విజయ మల్టీ కుజిన్, ఈ రెండు ఛానల్స్ కి కొత్తగా ఉంటే గనక వాటికి కూడా విజిట్ చేయండి. ఆ వీడియోస్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు మమ్మల్ని పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలంటే మా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికే అని ఉంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది చిగురుపాటి విజయరాణి అని ఉంది, ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికే అని ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంది, దీంట్లో ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి కలగా సంతోషిని బ్లాగ్స్ అనేది ఇన్స్టా ఐడి ఉంటుంది, ఆ అక్కడ కూడా మీరు కనెక్ట్ అవ్వండి. లేదు అయ్యో మీ సోషల్ మీడియా మాకు అలవాట్లేదు, మేము పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలి, వేరే వీడియోస్ అడగాలి అనుకుంటున్నారా, తమ్ముడు ఫోన్ నెంబర్ ఇస్తారు. తమ్ముడు ఫోన్ నెంబర్ కొంచెం గుర్తుంచుకున్నాను, 9443 గుర్తున్నాయి, తర్వాత తమ్ముడు చెప్పేస్తారు. వావ్, చాలా ఇంప్రూవ్ అవుతున్నారు ఫ్రెండ్స్. నిజంగా చూసుకున్నట్లయితే గత వీడియోలో 1 నుంచి 9 వరకు అని చెప్పారు, తర్వాత 9 చెప్పారు, తర్వాత ఇప్పుడు 9444 వరకు వచ్చారు. ఇక భవిష్యత్తులో నా ఫోన్ నెంబర్ మొత్తం చెప్తారేమో. ఓ సూపర్, ఇంప్రూవ్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడే ఇంప్రూవ్ అయిపోతున్నారు. అమ్మో చాలా అక్క, చాలా సంతోషం. ఇంకా ఇంప్రూవ్ అయిపోండి, ప్రస్తుతానికైతే నేను చెప్పేస్తాను. ఓకేనా? చెప్పండి. ఓకే, మీ సలహాలు, మీ అభిప్రాయాలు, మీ సూచనలు మాకు తెలియజేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 9440610785. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం, అప్పటిదాన్ని అవుతాయి. హ్యాపీగా ఉండండి, బై బై, టేక్ కేర్ అండ్ ఎంజాయ్.